ఏలియన్స్ ఉన్నారని కన్ఫర్మ్ చేశారు డేవిడ్ గ్రూష్. ఇప్పుడు ఈ పేరే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఈయన యుఎస్ పార్లమెంట్ లో దేశం కంపించిపోయే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చెప్పాడని చూస్తే, యుఎఫ్ఓ అంటే ఏలియన్స్ ఎర్త్ ని విజిట్ చేయడానికి ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజ్ వంటి యుఎఫ్ఓస్ యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయని. నేను యుఎస్ గవర్నమెంట్ లో ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న టైంలో దాదాపుగా 40 గవర్నమెంట్ అఫీషియల్స్ యుఎఫ్ఓ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. అదే కాకుండా చనిపోయిన యుఎఫ్ఓ పైలట్స్ కూడా ఉన్నారని కన్ఫర్మ్ చేశారు. ఇలాంటి కొన్ని విషయాల్ని ఒక వ్యక్తి యుఎస్ పార్లమెంట్ ముందు చెప్పారు. ఇంతకు ముందే మనం ఎన్నో యూట్యూబ్స్ లో న్యూస్ ఛానల్స్ లో వినే ఉంటాం, అసలు ఏలియన్స్ ఉన్నారా లేరా అనేసి. ఇవన్నీ కూడా ఎన్నో న్యూస్ ఛానల్స్ యూట్యూబర్స్ కూడా చెప్పారు. కానీ ఈయన చెప్పింది మాత్రం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈయన యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో దాదాపుగా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్ కోసం పోరాడిన ఒక ఆర్మీ సోల్జర్, అంతేకాకుండా ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ కూడా. వీటికంటే కూడా ఇలాంటి యుఎఫ్ఓస్ నిజంగా ఉన్నాయా లేదని టెస్ట్ చేయడానికి యుఎస్ నేవీ ఒక టీమ్ ని సిద్ధం చేసింది. దానికి కో లీడర్ గా కూడా ఉన్నాడు. అయితే ఈయన యుఎస్ పార్లమెంట్ లో ప్రామిస్ చేసి, అంటే ఒట్టు పెట్టి నేను అన్ని నిజమే చెబుతాను అని, యుఎఫ్ఓ నిజంగా యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియకుండా దాచిపెడుతుంది అని చెప్పారు. అసలు ఇందులో ఎవరెవరు ఉన్నారో వారి పేర్లు కూడా నేను చెప్పగలను. ఇలాంటి ఎన్నో విషయాలు పబ్లిక్ గా యుఎస్ గవర్నమెంట్ ముందే మాట్లాడారు. అసలు ఆయన ఏమేమి చెప్పారు, అసలు నిజంగా ఏలియన్స్ ఎర్త్ లో ఆల్రెడీ ఉన్నాయా, అదే కాకుండా ప్యారలల్ గా వేరే డైమెన్షన్ నుంచి వచ్చారా, జనరల్ గా అయితే ఏలియన్స్ వేరే గ్రహం నుండి వచ్చారని మనం చెబుతాం, కానీ ఈయన మాత్రం కంప్లీట్ గా వేరే డైమెన్షన్ నుండి వచ్చారని మాట్లాడారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈయనను మనం సింపుల్ గా తీసేయలేం. ఎవడ్రా వీడు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నాడు, ఈ నమ్మశక్యంగా లేవనేసి అనుకోవచ్చు. కానీ ఈయనకు మాత్రం భయంకరమైన ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. యుఎస్ కోసం కొన్ని సంవత్సరాలు పోరాడిన వాడు, అంతేకాకుండా ఒక మంచి పేరు కల్ల వ్యక్తి. అయితే ఈయన వచ్చి ఈ యుఎస్ గవర్నమెంట్ కి సంబంధించిన ఈ ఏలియన్స్ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్పాడు, అంతేకాకుండా ఇంకా అడిషనల్ గా ఏమైనా చెప్పారని చూస్తే, ఇందులో యుఎస్ మాత్రమే కాదు ఇలాంటి కొన్ని దేశాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని, కానీ ఈ విషయాన్ని ప్రజల దగ్గర నుండి దాచి పెడుతున్నారని బహిరంగంగా చాలా మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారని ఈ వీడియోలో చూద్దాం. సో మీరు గాని మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇంకా మోటివేట్ చేసినట్టు అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు బీటీ ఫ్యాక్ట్స్ బ్లాగర్. మొదటగా చూసుకుంటే డేవిడ్ గ్రూష్ ఈ విషయాలన్నీ మాట్లాడింది ఈయనొక్కడే కాదు, ఈయనతో ఇంకో ఇద్దరున్నారు, కాల్ నియల్ అనే ఎక్స్ ఆర్మీ అండ్ జోనాథన్ గ్యారీ ఎక్స్ ఇంటెలిజెంట్ ఆఫీషియల్. డేవిడ్ గ్రూష్ చెప్పిన విషయాలన్నీ వీళ్ళిద్దరు కూడా ప్రామిస్ చేసి, డేవిడ్ గ్రూష్ చెప్పిన విషయాలన్నీ నిజమే, ఆయనేం కదలేని చెప్పట్లేదని బ్యాకప్ కూడా చేశారు. 2 సంవత్సరాలకు ముందు కోవిడ్ టైంలో యుఎస్ నేవీ మేము ఆల్రెడీ యుఎఫ్ఓని చూసామని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అసలు ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక టీంను కూడా సిద్ధం చేసింది. ఆ టీంను లీడ్ చేసిన వాళ్ళలో కూడా ఈయన కో లీడర్ గా ఉన్నాడు. ఆల్రెడీ ఇలాంటి యుఎఫ్ఓ ఉన్నది నిజమే, కానీ అమెరికన్ గవర్నమెంట్ ఎవరికి చెప్పటం లేదు. వీటి గురించి వీటి నిజాలు తెలిసిన 40 ఇంటెలిజెన్స్ ఆఫీషియల్ తో నేను మాట్లాడాను. ఈ నిజాలు ప్రజలకు తెలియకూడదని యుఎస్ గవర్నమెంట్ కొంతమందిని కూడా చంపేసింది. అసలు ఈ యుఎఫ్ఓస్ గురించి ఏం చెబుతుందంటే, యుఎఫ్ఓ అంటే తెలియని వాళ్ళకి యుఎఫ్ఓ అంటే అన్నోన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు, లేదంటే యుఏపి అనే ఒక కొత్త పేరును కూడా ఇచ్చారు, అన్నోన్ ఏరియల్ ఫెనామినన్. మనుషులు తయారు చేయని ఆబ్జెక్ట్ ఆకాశంలో ఉంది, అది ఎగురుతుంది అని, అసలు అది ఏంది అని కూడా మనకు తెలియదు అని మనం చెప్పుకోవచ్చు. మనుషులు తయారు చేయకుండా ఆకాశంలో ఎగిరేటివి పక్షులు మాత్రమే. అది కాకుండా ఏదైనా ఆకాశంలో ఎగురుతుందంటే అసలు అది ఏంటి, దాన్ని ఎవరు తయారు చేశారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, మనలో ఉన్నారా లేక వేరే గ్రహం నుండి వచ్చారా, ఇలాంటి ఎన్నో సాల్వ్ అవ్వని విషయాలు ఉన్నాయి. అయితే డేవిడ్ గ్రూష్ ఏం చెప్తున్నాడంటే, ఒక నాన్ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఉన్నదని, అది కూడా 1930ల నుండే అక్యుములేట్ చేస్తున్నారని. కొన్ని స్పేస్ క్రాఫ్ట్ సైజ్ అయితే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉన్నాయి, అది కూడా యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయని. అంతేకాదండో, వీటిని డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళంతా నాన్ హ్యూమన్ పైలట్స్. వాళ్ళు చనిపోయిన అవశేషాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంట. ఇదంతా కూడా సీక్రెట్ గా దీనిపై వర్క్ చేస్తున్నారు. అసలుకి వీళ్ళు ఎవరికి తెలియకుండా యుఎఫ్ఓ రీసెర్చ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్. వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద యుఎఫ్ఓ చేసుకున్నారు, ఎందుకు ఇలాంటి చనిపోయిన నాన్ హ్యూమన్ పైలట్స్, ఏలియన్స్ అనే వర్డ్ ని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ నాన్ హ్యూమన్స్ అనే వర్డ్ ని యూజ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చెబుతున్నారంటే రివర్స్ ఇంజనీరింగ్. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఒక తెలియని ఆబ్జెక్ట్ ని పార్ట్ పార్ట్ గా డివైడ్ చేసి, అసలు దాన్ని ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడమే రివర్స్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా యుఎస్ గవర్నమెంట్ వచ్చి నాన్ స్పేస్ క్రాఫ్ట్ వేరే గ్రహం నుండి వచ్చిన యుఎఫ్ఓ
పెట్టుకొని సీక్రెట్ గా రీసెర్చ్ చేస్తున్నారు. ఇది యుఎస్ ఒక్కటే కాదు, ఇంకా కొన్ని గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కానీ ఈ విషయాలు ప్రజలకు మాత్రం తెలియకుండా చేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసిన 60-70 సంవత్సరాలు ఉన్న వ్యక్తుల్ని యుఎస్ గవర్నమెంట్ చంపేసింది. ఈ విషయాన్ని దాచిపెట్టడానికి చాలా మంది చనిపోయారని డేవిడ్ గ్రూష్ చెప్పారు. వీళ్ళంతా కూడా వేరే డైమెన్షన్ నుంచి వచ్చారు. మామూలుగా మనం మాట్లాడుకుంటే ఇంటర్నెట్ లో అంతా కూడా ప్యారలల్ యూనివర్స్ అని మాట్లాడుకుంటాం. అంటే మనం ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నాం. అదే విధంగా మనలాంటి వ్యక్తులు వేరే ప్రపంచంలో ఉంటే, మీకు డైమెన్షన్స్ మల్టీవర్స్ గురించి తెలియాలంటే సింపుల్ గా డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ అనే మూవీని చూడండి, మీకే అర్థమైపోతుంది. సో అదే విధంగా వేరే డైమెన్షన్ నుండి యుఎఫ్ఓస్ వచ్చాయని ఒక ప్రపోజల్ పెడుతున్నాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఆయన యూట్యూబ్ లోనో లేక వేరే దగ్గర ప్లాట్ఫామ్ లోనో చెప్పలేదు, డైరెక్ట్ గా కాంగ్రెస్ ముందే, యుఎస్ కాంగ్రెస్ ముందే చెప్పాడు. అందుకే ఈ మ్యాటర్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. గ్లోబల్ ఫెనామెన్, చాలా ప్లేసెస్ లో ఇలాంటివి చాలా దొరికాయి. అని తెలియకుండా యుఎస్ గవర్నమెంట్ వీటిపై సీక్రెట్ గా రీసెర్చ్ చేస్తుందని చెప్పాడు. ఈయన చెప్పిన టైమింగ్ కూడా కరెక్ట్ గా ఉంది. ఎలా అంటే, రీసెంట్ గానే లాస్ ఏంజల్స్ లో 9 అడుగుల ఒక ఏలియన్ ని చూశామని ఒక వీడియో పోస్ట్ చేశారు. అసలు నార్మల్ గానే చాలా మంది ఏలియన్స్ ని నేను చూశానని ఫేక్ వీడియోస్ అండ్ ఫేక్ న్యూసెస్ వస్తూ ఉంటుంది. సో అలాగే ఈయన మొదటిసారి మాట్లాడినప్పుడు ఎవ్వరు దీని గురించి నమ్మలేదు, ఆయన అబద్ధం చెబుతున్నాడని సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా కాంగ్రెస్ ముందే, నేను చెప్పినవన్నీ నిజమే రా బాబు, నేనేం మెంటలోని కాదు, నేను మాట్లాడిన 40 గవర్నమెంట్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు, కార్క్ ల్యాండ్ అనే పేరు కూడా చెబుతున్నాడు, ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నేను ఇదంతా చెబుతున్నానని తెలిసి కొన్ని రోజులకు ముందే నాసా వచ్చి ఇలాంటి యుఎఫ్ఓస్ అనేది లేదు అని చెప్పారు. ఎందుకంటే ఈ విషయాలన్నీ సీక్రెట్ గా ఉంచడానికి, అది తెలిసిన కొంతమందిని చంపేస్తున్నారు. సో అందుకే నేను బయట వచ్చి మాట్లాడుతున్నాను, సో తెలిసిన వాళ్ళు ఇంకా చంపకూడదని. అయితే ఇంతకు ముందే డేవిడ్ ఫ్యాన్సార్ అనే ఒక యుఎస్ నేవీ పైలట్ 2004 లో ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా దూరంగా ఒక చిన్న ఒక లైట్ లాగా చూశాడంట. అది చాలా స్పీడ్ గా అటు ఇటు వెళ్తుంది. సో దాని వీడియో తీసి యుఎస్ నేవీకి అప్పగించారు. దాన్ని యుఎస్ నేవీ కొన్ని రోజులకు ముందే వీడియోని రిలీజ్ చేసింది. అదే యుఎఫ్ఓ అని కూడా చెబుతున్నారు. అయితే కొన్ని ఫెనామినన్స్ మనం గ్రౌండ్ నుంచి చూసిందో లేక ఆకాశంలో నుంచి చూసిందో లేక పైలట్ చూసినట్టువో, ఇలాంటి విషయాలన్నీ కొన్ని క్లాసిఫైడ్ గా ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చి లేదు, ఇవన్నీ ప్రైవేట్ విషయాలని వీటిని సీక్రెట్ గా ఉంచింది. అయితే ఈయన ఏం చెబుతున్నాడంటే ఏలియన్స్ అనేవి నిజంగా ఉన్నాయి, ఆ ఏలియన్స్ కూడా వేరే డైమెన్షన్ నుంచి వస్తున్నాయని. అయితే ఇక్కడ ఏలియన్స్ అనే వర్డ్ ని యూజ్ చేయలేదు, కానీ నాన్ హ్యూమన్స్ అనే వర్డ్ ని మాత్రం యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ ఆయన డైరెక్ట్ గా పార్లమెంట్ లోనే మాట్లాడాడు. అయితే మనం ఇలాంటి విషయాలు ఎవరు చెప్పినా సరే నమ్మలేం. మనం కల్లారా చూస్తేనే గానీ గవర్నమెంట్ అరే ఇవన్నీ నిజమేరా, నిజంగానే ఉన్నాయని చెప్పేంత వరకు మనం వాటిని కరివేపాకలా తీసి పడేస్తాం. కానీ వినడానికి మాత్రం ఎగ్జైట్మెంట్ గా ఉంది. అయితే నాకు మాత్రం ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అయితే నిజంగా ప్యారలల్ యూనివర్స్ ఉంటే ఇక్కడ ఉన్న మీరు వేరే డైమెన్షన్ లో ఏమై ఉంటారు, ఎందుకు అలా ఉండాలి అనుకుంటున్నారో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. మీ దగ్గర నుండి క్రేజీ కామెంట్స్ అయితే వస్తాయి. సో గైస్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో గానీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.